स्वागतम ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ నూతన డీసీపీగా నియమితులైన కాసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీసీపీగా పూర్తి అదనపు బాధ్యతలు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కడప మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన కర్నూలు కలెక్టర్ వద్ద ఉద్రిక్త వాతావరణం పాపులర్ ఫ్రంట్ పార్టీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ధర్నా చీరాల పట్టణం 6వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం కరణం వెంకటేష్ బాబు పాల్గొని ప్రజలకు స్వచ్ఛత డబ్బాలు పంపిణీ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాతలను ఆయన అభినందించారు. నిజేంద్ర తల్లి వచ్చి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు 10 రోజుల పాటు మంచిగా ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. రక్తదాన కార్యక్రమంలో పాల్పంచుకొని రక్తం ఇచ్చిన ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. నిజంగా ఈరోజు ఒకసారి ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలలో భాగంగా దేవరకొండలో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు 3 రోజుల సంబరాలలో భాగంగా నిన్న నల్గొండ జిల్లా వ్యాప్తంగా 31 మండల కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రి అనాథాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాలలో పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రేపటి రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా చేపడతామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 15, 16, 17 తేదీలలో మరి ఈ జన్మదిన సంబరాలు జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించిన పద్ధతుల్లో దేవరకొండ నియోజకవర్గంలో నిన్నటి రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అనాథ ఆశ్రమంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి కూడా మరి అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో 31 మండల కేంద్రాల్లో మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చీమకూర్తిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించి కళ్యాణ మండపంపై ఉంచి మనోహరంగా శాంతి కళ్యాణంను వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన పూజారులు గోనుగుంట నాగేశ్వరరావు, గోనుగుంట వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క సారాలమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. మేడారం జాతరకు జిల్లా కలెక్టర్ ఆదిత్య కృష్ణ అధికారిక సెలవులు ప్రకటించారు. సమ్మక్క సారక్క జాతర జరిగే ములుగు జిల్లా వరకు 4 రోజుల పాటు అధికారికంగా సెలవులు ప్రకటించారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవులు ఇచ్చారు. మీడియాలో యాజమాన్యాల ధోరణి మూలంగా సంపాదకులు కూడా స్వేచ్ఛగా వార్తలు అందించలేకపోతున్నారని, యాజమాన్యాల వ్యక్తిగత ఎజెండాలే వార్తలుగా వస్తుండటంతో సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిపోతుందన్నారు. ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మీడియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించుకునేందుకు ప్రతి ప్రజాస్వామికవాది స్పందించాలని ఆయన కోరారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ మాట్లాడుతూ తమ సంఘంలో హైదరాబాద్ యూనిట్ గా కొనసాగుతున్న హెచ్యూజేకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. పలువురు సంపాదకులు సీనియర్ పాత్రికేయులు హెచ్యూజే బాధ్యులుగా కొనసాగారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆనవాయితీగా ఉత్తమ సమాచారంతో డైరీని ప్రచురిస్తున్న హెచ్యూజే బాధ్యులను ఆయన అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయు కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్, శ్రీకాంత్, ఐజేయు నాయకులు కె సత్యనారాయణ, హెచ్యూజే అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేస్వామి, వెంకటాచారి, యూసుఫ్ బాబు, వెంకటయ్య, ఆర్యన్ శ్రీనివాస్, జేపీ చారి, ఎన్ మధుగౌడ్, మల్లికార్జున్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, రఫీ తదితరులు పాల్గొన్నారు. నూతన డీసీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలను నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సిఐడి, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేటలోని కమిషనరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ లోలోపల ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై కేసులు నమోదు చేసుకోవాలని రాష్ట్రంలోని ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కనీసం ఇంతవరకు కేసు నమోదు చేయకపోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గిరి కొండలరెడ్డి, దరిపల్లి చంద్రం, సూర్యవర్మ, ముద్దం లక్ష్మి, పద్మ, అతి గయ్యా ఉద్దీన్, నదీం, సల్మాన్, ప్యాయజ్, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అక్షరెడ్డి, కొండపాక మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ మండల ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ములుగు మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, నరేందర్ రెడ్డి, అనిల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసులను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు తెలియజేశారు. మొన్న రోజు మనం నేను తుక్కుగూడ వెళ్ళినప్పుడు మామూలుగా అక్కడ అన్నీ విజిట్ చేస్తూ ఉన్నాను. అంటే షాపులు కట్టున్నారు, వదిలేశారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బయట అమ్ముకుంటున్నారు, ఆ షెడ్లలో అమ్ముకోవచ్చు కదా అని లోకల్లో ఉన్న కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరితో కలిసి అట్లా తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు నిజంగా నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, మినిట్ టు మినిట్ లేట్ అవుతుందనే టెన్షన్, నేను ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాలంటే అక్కడ లోకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే గారు వెయిట్ చేస్తున్నారని, తొందర తొందర వెళ్దామని వెళ్తున్న సందర్భంలో టక్కున వీడిపైన కనబడింది. వాడు అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉంటే, అదేంటి వీడి ఇంత చిన్నగున్నాడు కూరగాయలు ఎందుకు అమ్ముతున్నాడని దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే వాళ్ళ కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉండొచ్చు కానీ చదువు అనేది ఆస్తి, అది కనిపించని ఆస్తి. జీవితంలో చదువుకుంటే ఎక్కడైనా పోయి బతకొచ్చు, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఇమీడియట్గా చేర్చమని మా సర్పంచ్కు రాజుకు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే మీకు అందరికీ ఇంట్లో బాగుందని కాదు, కానీ అలాంటి పరిస్థితుల్లో నుండి బయటేయాలంటే. గదేవాపూర్ మాజీ సర్పంచ్ నరసింహ రామయ్య పంతులు గారి విగ్రహ ఆవిష్కరణ వారి మనమడు శశిధర శర్మ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమణాచారి, ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్సీ కూర గౌతమ్ రెడ్డి, ఎఫ్టీఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పంతులు గారి బంధువులు, మిత్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగదేవాపూర్ మండల కేంద్రంలో నయాబ్ తహసీల్దార్ సుధారాణి, జగదేవాపూర్ గ్రామానికి చెందిన రషీదా బేగం, వైఫ్ ఆఫ్ హఫీజ్ పాషా గారికి షాదీ ముబారక్ చెక్కును అందజేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం మా నాన్న కట్టించిన బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న మా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారన్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్ షెల్టర్ను కూల్చివేశారు అని మండిపడ్డారు. ప్రశ్నించినందుకు తన తమ్ముడిపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నా తమ్ముడు తప్పు చేశాడని నిరూపిస్తే విఖ్యాత్ను తానే పోలీసుల దగ్గరకు తీసుకెళ్తానన్నారు. పోలీసుల నుంచి జగత్ విఖ్యాత్ను ప్రాణహాని ఉందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. కూల్చివేతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె భర్త భార్గవ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు వచ్చినారు. ఫీల్డ్ మీదకి వెళ్తే గర్భవతి మిచ్చరెక్కుతుంది, కొంతమంది పైన రెంటుకుంటారు, మెట్లు తీసేస్తున్నారు, పైకి ఎగురుకుంటే పోతారా పైకి? కాలువలకి పర్మిషన్ ఇస్తే, మీరు కౌన్సిల్లో మాట్లాడితే కాలువలకి పర్మిషన్ ఇస్తే బిల్డింగ్లు ఎవరు కూల్చమన్నారు మిమ్మల్ని? ఆళ్లగడ్డ వాళ్ళకి నష్టపరిహారం అన్న మాటే తెలియకుండా చేస్తున్నారు మీరు. దానికి అభివృద్ధి అంట. దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా తమ్ముడి మీద మీరు మా తమ్ముడి మీద కేసు పెట్టారంటే నాకు చెప్పండి, ఏం సెక్షన్లు పెట్టారు, ఏం కేసు పెట్టారో చెప్పండి. తప్పు చేశారంటే మేమే హాజరవుతాం, మీరు వెతకాల్సిన అవసరంలో నేనే తీసుకొచ్చి ఎస్పీ ఆఫీస్లో హాజరు పెడతా. నేను మీడియా ముందర చెప్తున్నా, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను మీడియా ముందర చెప్తున్నా, నా తమ్ముడు తప్పు చేశాడు అని మీరు నిరూపించండి, ఒక్క ప్రూఫ్ చూపించండి, నా తమ్ముడు నేనే హాజరు పెడతా. ఎందుకు ఇదంతా? నూతన డీసీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సిఐడి, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కడప మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా గత 9 రోజుల నుంచి రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామ సహాయకులు రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలందరికీ తక్షణమే 21000 రూపాయలు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వీఆర్ఏలందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. వీఆర్ఏల సమస్యలపై సీసీఎల్ఏ అధికారులు రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపించాలని అన్నారు. కడప వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కడప తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాము. మా సమస్యలు పరిష్కరించాలంటూ 9 రోజుల పాటుగా రిలే దీక్షలు నిరసన చేస్తున్నాము. మా దీక్షలకు సీఎం సార్ మాకు ఇచ్చినటువంటి మా డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్, వీఆర్ఏలకు అర్హులైన వాళ్లకు ప్రమోషన్లు, వీఆర్ఓగా ప్రమోషన్లు ఇవ్వాలి, అటెండరు, వాచ్మ్యాను, డ్రైవరు ఇలాంటి పోస్ట్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రథోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. రథోత్సవం బంగారు అలంకరణలతో, విద్యుత్ దీపాల వెలుగులతో, గోవిందనామ స్వరంతో, వేద పండితుల మధ్య బాణసంచాతో బంగారమ్మ రావి చెట్టు వరకు సాగింది. వేకువజామునే ఉప్పాడ సముద్ర స్నానానికి వెళ్లి చక్ర స్నానం చేయించారు. గురువారం శ్రీ పుష్పయాగం కళ్యాణఘట్టం ముగిస్తున్నట్లు ఆలయ పండితులు ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసుల ముసుగులో సైబర్ నేరాలకు తెరలేపిన ముఠా గుట్టును కడప జిల్లా పోలీసులు రట్టు చేశారు. భీమటం ఏఎస్ అయినని తన బంధువులు హాస్పిటల్లో ఉన్నారంటూ నమ్మబలికి గొల్లపల్లెకు చెందిన జగదీశ్వరి నుంచి ఆన్లైన్లో 40,000 రూపాయలు వేయించుకున్నాడు. గంటలో తిరిగి చెల్లిస్తానని నమ్మించిన నకిలీ ఎస్ఐ ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఆశ్రయించింది. దీంతో నకిలీ ఎస్ఐ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లను కడప నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను ఏఎస్పీ దేవప్రసాద్ వెల్లడించారు. జగదీశ్వరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ వివరించారు. వీరిద్దరిపై గతంలో పలు సైబర్ నేరాల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించారు. బి గొల్లపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ జగదీశ్వర నామికి కొందరు గుర్తులేని వ్యక్తులు భీమఠం ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనే పేరు చెప్పి ఆ అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళకిద్దరికీ బాగా పరిచయం ఉందని ఫోన్లో తెలియజేసి వాళ్ళకి 40,000 రూపాయలు అర్జెంటుగా పని ఉంది, కొంత టైం అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ద్వారా 40,000 రూపాయలు కూడా మీకు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో 9 రోజులుగా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం రిలే దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దళిత పోరాట సమితి వారికి సంఘీభావం తెలుపుతూ వీఆర్ఏల రిలే దీక్షలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ గ్రామ సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం 9 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. గ్రామాలలో 24 గంటలు విధులు నిర్వర్తించే వీఆర్ఏలకు 21,000 వేతనం పెంచాలని అన్నారు. వీఆర్ఏల కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జీతం మాకు ఇవ్వండి అని చెప్పి 20 దీక్షలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా దళిత హక్కుల పోరాట సమితిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వీఆర్ఏలు 24 గంటలు పనిచేసేవాళ్ళు కాబట్టి మేము శ్రమ చేస్తున్నాము, మాకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వండి అని చెప్పి న్యాయమైన కోరిక వాళ్ళు అడుగుతున్నారు. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయం కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేసి అక్కడ ఎలాంటి విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలి. రాష్ట్ర సొంతం ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి. ఆదాయ మార్గాలు కార్యరూపంలోకి తేవడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి ఆదాయం తేవడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. పారదర్శక విధానాలు పాటిస్తూ ముందుకు సాగాలి. రాబడి పెంచుకునే క్రమంలో అధికారులు ఎస్ఓపీలను పాటించాలి. పెండింగ్లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలి. గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలి. 51 గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి తగిన మార్పులు చేర్పులు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు లోపాలు తిరిగి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదు. ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలి అని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎస్ సమీర్ శర్మ, రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కర్నూలు మండలం బి తాండ్రపాడులో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని కర్నూలు మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ అన్నారు. పాండ్రపాడు గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు గ్రామంలో నీటి సమస్య, అంగన్వాడీ పాఠశాల, మరుగుదొడ్డి తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీపీ వెంకటేశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. అందుకు స్పందించిన ఎంపీపీ గ్రామ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని, గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. బి తాండ్రపాడు గ్రామంలో టీవీ నైన్ కాలేజీలో తాగునీటి సమస్య ఉందని మా దృష్టికి తీసుకొచ్చినారు. అదేవిధంగా చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్ ఇబ్బందిగా ఉంది. సీసీ రోడ్డు, కాలువల సమస్య ఎక్కువగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చినారు. ఈ సమస్యను మేము ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇందుమూలంగా ఈ తాండ్రపాడు ప్రజలకు ఇందుమూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ తాండ్రపాడు టీవీ నైన్ కాలనీ ఎంపీటీసీ నేను తాగునీటి సమస్య, ప్రధానంగా ఒక అంగన్వాడీ కేంద్రం లేదు టీవీ నైన్ కాలనీలో, సిసి రోడ్లు, కాలువలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని వీఆర్ఏ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు సత్యరాజు ప్రశ్నించారు. కర్నూలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో కర్నూలు జిల్లా వీఆర్ఏ అధ్యక్షుడు సత్యరాజు మాట్లాడుతూ కనీస వేతనం 21,000 ఇవ్వాలని, 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని, మెడిక్లెయిమ్ సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా సీఎం కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఈ ధర్నా కూర్చోవడం కారణము ముఖ్యమంత్రిదే. మాకు చెప్పి ఇచ్చింటే ఏం లేదు. అలంకార సెంటర్లు ఇచ్చాడు, ప్రజాపదములు ఇచ్చాడు, తమ్ములారా నేనున్నాను, మీరు ఏమడుగుతారో అడగరని ప్రజాపదములు అడిగినాను. ప్రజాపదములు అడిగింటే సార్ మాకు జీతం 21,000 కావాలన్నా, 21,000 ఏమో కానీ నేను వచ్చినాక 10,000 జీతం ఇస్తాను, వచ్చేది నా ప్రభుత్వమే, తమ్ములారా నన్ను ఒక్కసారి గెలిపియండి, ఒక్కసారి గెలిపించి వాచ్మెన్ పోస్ట్ ఇస్తాను, అటెండర్ పోస్ట్ ఇస్తాను, వీఆర్ఓ పోస్ట్ ఇస్తాను. తిరిగి వీఆర్ఏలకు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇల్లు కట్టేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన డీసీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి. రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కడప మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు. రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన. కర్నూలు కలెక్టర్ వద్ద ఉద్రిక్త వాతావరణం. పాపులర్ ఫ్రంట్ పార్టీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ధర్నా. చీరాల పట్టణం 6వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం. కరణం వెంకటేష్ బాబు పాల్గొని ప్రజలకు స్వచ్ఛత డబ్బాలు పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.